49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, నాకు బాగా ఇష్టమైన దేశ రాజకీయ నాయకుల్లో ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన నిన్న బర్త్డే. ఆయన నిబద్ధత కానీ ఆయన పద్ధతులు కానీ ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారు. సో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతం ఆయన ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి చాలా తేడాలు ఉన్నాయి. సో ఆయన స్మరించుకుంటున్నాం కాబట్టి ఆయన ఆలోచన విధానం అంటే నేను బీజేపీతో ఏకీభవించను ఎప్పుడు, అయినా కూడా ఆయన నాకు చాలా ఇష్టమైన నాయకుడు. సో ఎందుకంటే ఆయన ఎదుటివారిని గౌరవించేవాడు. ఆయన ఒక డిసిప్లిన్డ్. ఇప్పుడు నలుగురు ఎంపీలు ఈజీగా కొనొచ్చు ఆ రోజుల్లో. నలుగురు ఎంపీలు లేకపోయేసరికి పార్టీ వదిలిపెట్టేసి 13 రోజులకే ప్రభుత్వాన్ని వదిలేసి ఆయన వెళ్ళిపోయి ఎలక్షన్ చేసి మళ్ళీ వచ్చి గెలిచారు ఆయన. అది నిబద్ధత అంటే, అది ధైర్యం అంటే, అది ఒక ఇదంటే. సో అలాంటి నాయకుడు, అలాంటి నాయకులు కావాలి మనకి. ఇవాళ ఏంటరా అంటే ఎక్కడ ఒక సీట్ వచ్చినా మనం ముఖ్యమంత్రి అయిపోదామా, లేకపోతే ఎట్లా చేద్దాం, ఎలా మ్యానిపులేట్ చేద్దామని ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనులే చేస్తున్నారు ఇప్పుడున్న బీజేపీ వాళ్ళు. సరే, ఇప్పుడు దాని మీద మనకు చర్చ ఎందుకు కానీ ఆయన్ని స్మరించుకుంటూ ఇప్పుడు నిన్నే ఎక్కడో భారతదేశం చైనాను దాటిపోయింది. ప్రజలు 148 కోట్ల పై చిలుకు జనం ఉన్నారు మన దేశంలో ఇప్పుడు December 25 కంటే నిన్నటికి అని ఎక్కడో పేపర్లో చదివాను. అదే రోజు 83.35 కోట్ల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని కూడా చెప్పారు. చాలా సంతోషం. 83.35 కోట్లు జనాభా బిలో పావర్టీ లైన్ ఉన్నారనే కదా దీని అర్థం. అంటే ఉచిత రేషన్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారంటే బిలో పావర్టీ లైన్ ఉన్నారని అర్థం, నాకు అర్థమైనంతవరకు. అది తప్పైతే క్షమించండి, సవరించుకోండి. ఈ బిలో పావర్టీ లైన్ ఉన్నాళ్ళు ఇప్పుడు 148 కోట్లు కొత్త గణాంకాల ప్రకారం 148 కోట్ల మంది ప్రజలు. 148 కోట్లు 83 అంటే ఆల్మోస్ట్ 60%కి వస్తారనుకుంటా. అంటే నేను ఇంతకుముందు 30-40 అని ముఖమాట పడుతూ బిలో పావర్టీ లైన్ 30-40 అని 2-3 వీడియోల్లో కూడా చెప్పాను. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే లెక్క ప్రకారం మోర్ దెన్ ఆల్మోస్ట్ 60% దాకా ఉన్నట్టు అనిపిస్తుంది. సో మరి ఒక పక్కన ఇండియా షైనింగ్ అంటున్నాము. ఈ 83 కోట్ల మందికి మనం 2 లక్షల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. ఖర్చు పెట్టి వాళ్ళని ముందుకు భోజన అన్నానికి ఏదో సబ్సిడీ ఇస్తున్నాము, లేకపోతే ఫ్రీగా ఇస్తున్నాం అనుకుందాం. కానీ ఒక 50-60 మందికి 10 లక్షల కోట్ల రూపాయలు మనం మాఫీ చేసాం. 60 మందికి నాకు తెలిసి 60 మంది అనుకుంటాం. ఒక 5 లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీస్ ఇచ్చాం. ఇది ఇండస్ట్రీస్ వాటికి జిఎస్టీ మీద సబ్సిడీస్ గ్రాంట్స్ ఇచ్చారు మనం. అంటే 15 లక్షల కోట్ల రూపాయలు లాస్ట్ 7-8 ఇయర్స్ లోపల. అంటే అది కూడా దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు. ఎంతమందికి వచ్చింది? 60-70 మందికి వచ్చింది. ఇక్కడ 83 కోట్ల మందికి వస్తాను. 83 కోట్లు ఎక్కువ, లేకపోతే 60-70 మంది ఎక్కువ? సో ఇందులో డబ్బులు తీసుకుని పారిపోయిన వాళ్ళు, వేల కోట్లు తీసుకుని పారిపోయిన వాళ్ళు, లండన్లో ఉండి హ్యాపీగా ఉన్నవాళ్ళు 32 మందో 40 మందో లెక్క వస్తుంది. ఇక్కడే ఉన్నవాళ్ళు ప్రపంచంలోనే రిచెస్ట్ పీపుల్ అనుకున్న వాళ్ళకు కూడా 100 కోట్లు మాఫీలు జరిగిపోతూ ఉన్నాయి. సో కొంతమందినైతే మనమే తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా 1000 కోట్లు కాంట్రాక్టులు ఇస్తున్నాం మనం. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఓటు రాజకీయమా, నోటు రాజకీయమా, లేకపోతే కుల రాజకీయమా? ఇప్పుడు నేను మొన్న వీడియోలో పెట్టి చెప్పాను. ఇప్పుడు కులాలు మతాల మీద రిజర్వేషన్లు అంటే నేను ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. వాళ్ళకి మనం ఏమి చేయగలమో ఆలోచిద్దాం. రిజర్వేషన్ చేస్తున్నాము, రిజర్వేషన్ చేస్తే ఏమవుతుంది?
75 నుంచి కొన్ని కుటుంబాలు ఆ రిజర్వేషన్స్ వాడుకుంటున్నాయి తప్ప మొత్తం ఏ కులానికి అయితే ఇస్తున్నా ఆ కులం మొత్తం బాగుపడుతుంది. 75 ఏళ్ళలో ఎందుకు అయిపోలేదు, అన్ని కులాలకి కావాల్సిన పనులన్నీ ఎందుకు జరగలేదు, ఆ రిజర్వేషన్స్లో వాళ్ళు ఎందుకు పైకి రాలేదు? అండ్ ఇవాళ రిజర్వేషన్స్కి వచ్చేటప్పటికి మొన్నే చెప్పింది దాని ప్రకారం మెజారిటీ గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే పనికి వస్తుంది, ఇది చదువుకునేటప్పుడు పనికి వస్తుంది. ఈ రెండిట్లోనూ అయిపోయి ఉంటే ఎందుకు 75 సంవత్సరాల వరకు ఇంకా ఆ అణగారిన వర్గాలు అణగారే ఉన్నాయి? నేనేమంటానంటే అణగారిన వర్గాలతో పాటు ఇది ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అంటే 83 కోట్ల మంది, 83 కోట్ల మంది అంటే ఇప్పుడు 40 కోట్ల మంది దగ్గర దగ్గర అందులో 50% ఇంకా చదువుకునే వయసు ఉండి ఉండదు. వాళ్ళకి హెల్త్ ఉంటే చాలు, వాళ్ళని హెల్త్ చూసుకునే వాళ్ళది. మిగిలిన పిల్లలకి చదువు, వైద్యం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సాఫ్ట్వేర్ అను ఇంకా రకరకాల ఉద్యోగాలు వచ్చినాయి. అప్పట్లో ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలు, ఓన్లీ ఇండస్ట్రీస్ మాత్రం ఉండేవి. ఇవాళ ఇండస్ట్రీస్ చాలా వరకు తగ్గిపోయినాయి, చాలా వరకు ఇండస్ట్రీస్ మూసేశారు, నిరుద్యోగం అక్కడ పెరిగిపోయింది, గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి, అందులో నిరుద్యోగం వచ్చింది. బట్ ఉద్యోగాలుగా వస్తున్నాయి వేరే ఉద్యోగాలు, వేరే రకరకాల ఉద్యోగాలు, రకరకాల వ్యాపకాలు వచ్చినాయి, ప్రైవేట్ వ్యాపకాలు. సో వాటన్నిటికీ కొంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావాలి. సో ఆ ఎడ్యుకేషన్ ఏమి ఇస్తున్నాం మనం, ఎలా ఇస్తున్నాం, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నామా లేదా, అది ఫ్రీగా ఇవ్వగలమా ఇవ్వలేమా, ఇవ్వాలి. అట్లాగే హెల్త్, ఈ డౌన్ ట్రోడెన్ పీపుల్కి అప్పట్లో మనకి ఆరోగ్యశ్రీ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత దీన్ని చూసి చాలా చోట్ల చేశారు. ఆరోగ్యశ్రీ కూడా మిస్యూజ్ కాకుండా అటువంటి స్కీములు ఏవైనా కానీ భారతదేశం మొత్తం మీద ఉండే స్కీములు ఉండుంటే మిగతా చోట్ల కూడా వచ్చినాయి, వాటిని మిస్యూజ్ కాకుండా నిజంగా డౌన్ ట్రోడెన్కే పనికి వచ్చేటట్టు చేసే పద్ధతులు, ఇవన్నిటినీ చేసుకుంటే దేశం బాగుపడుతుంది. అంతేగాని మనం కుల రాజకీయాలు చేసుకుని ఓన్లీ మా కులానికి లేదు, మా కులానికి లేదు, మా కులానికి పదవులు లేవు, మా కులానికి ఈ లేవు అవి లేవు అనుకుంటా తిరుగుతా. మనం కుల రాజకీయాలను ఆ రాజకీయాలతో పదవి వ్యామోహం తప్ప దీంట్లో దేశాన్ని బాగు చేద్దామనో, దేశాన్ని నిజంగా షైన్ చేద్దామనే ఆలోచన ఎవరికి ఉందని నేను అనిపించట్లేదు నాకు. సో ఈ పరిస్థితుల్లో ఇది చెబుదాం అనిపించింది నాకు. నా ఉద్దేశంలో నేను కరెక్ట్ అనుకుంటున్నాను, మీ ఉద్దేశం అనుకుంటారు మీరు చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.